పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదని మీరు పదే పదే అంటారు. ఎస్, మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి? మస్తు చెప్పిన, ఆయన చెప్పేటోళ్ళు లేడు ఫస్ట్. అసలు ఆయన చెప్పగలిగిన మొగోడే లేడు ఆయన పక్కకు. ఎవడు చెప్తాడు? పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి? గురూజీకి ఉంది. గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాడు. ఇంకెవరు చెప్తారు? మనోహరి చెప్పాడు. చిరంజీవి గారు ఆస్కు రూల్ అవుట్. ఇంకోటి ఆయన ఎవరు మాటినాడు? అయిపోయింది కథ. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా? అవసరం. గురువే కాదు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, తల్లి, ఎవడో ఒకడు. గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా. ఇప్పుడు ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే. చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్ళి చేస్తారు అసలు మగవాడికి అంటే, వీడు ఎవ్వరి మాట వింటలేడు, వీడు కావరంబట్టి తిరుగుతున్నాడు, పెళ్లి చేస్తే పెళ్ళాం మాటిని సెట్ అవుతాడు అని చేస్తారు. ఓ, ఇది పనిష్మెంట్? అయితే పనిష్మెంట్ కానీ మంచి పనిష్మెంట్. మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటి వరకు. పెళ్ళాం మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు. భార్య కూడా గురువే, ఎందుకు కాదనుకోవాలి? భర్త కూడా గురువే, తండ్రి గురువే, తల్లి గురువే. అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? పెళ్ళాన్ని చెప్తే మొగడేమంటాడు, నీ మాటి నాన్న పో అంటాడు. పెళ్ళాం కూడా నీ మాటి నాన్న పో అంటది. అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు వినాలే. సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు, తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు, కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం 10 సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన, ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన. ఓకే, ఆయనతోని ఒకటి రెండు మూడు సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు గంటలు ట్రావెల్ చేసిన, చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు. సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే. కాదని నేనేం చెప్పట్లా, కానీ ఇష్టం వేరు, ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ప్రతి మనిషి నేను ఒకటే అనుకుంటాను, నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి, నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప, నా అడ్వైజ్ అదే తప్ప, ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు. నాకు నాకు శత్రువులు మిత్రులు లేరు, అందరం బాగుపడాలా. పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా, జనాలు ఎదుగుతూ ఉండాలి, నేను కోరుకునేది అది. వేణుస్వామి గారు, వర్జ్యము, రాహుకాలము, మంచి టైం, వీటికి ఉన్న ప్రయారిటీస్ ఏంటి నిత్య జీవితంలో? పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే, రాహుకాలం ఉందా చూడు. అంటే జనరల్గా రాహుకాలం అనేది తమిళనాడు సంప్రదాయం, మనం వర్జం చూస్తాం. ఎంతవరకు నమ్మాలి? నమ్మొచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్లన్నీ కూడా వర్జం టైంలో బయటికి వెళ్ళినాయి, యమగండ కాలంలో వెళ్ళినవి ఉంటాయి. సింపుల్, మీరు ఏం లేదు, మీరు యాక్సిడెంట్ అయ్యింది అనగానే ఎన్ని గంటలకు బయటికి వెళ్ళినవరా అని చూడాలి. ఆ టైంలో యమగండ కాలం ఉందా లేదా చూడాలి. గులిక కాలం, యమగండ కాలం, మనం యమగండ కాలం చూస్తాం. తెలంగాణలో యమగండం చూస్తాం, తెలుగు రాష్ట్రాలు యమగండం చూస్తాం, వర్జం చూస్తాం, రావుకాలం తక్కువ. ఆంధ్ర సాంప్రదాయం మన తమిళనాడు సాంప్రదాయం అయితే రావుకాలం చూస్తారు. సో రావుకాలం మనము అందరం చూడడం. సో జనరల్గా మనం రావుకాలం కూడా చూడాలి. రావుకాలంలో పెళ్ళిలు నిషేధం, పెళ్ళిళ్ళు రావుకాలంలో చేసుకుంటే డివోర్స్ అవుతాయి. ఇక దానికి ముహూర్తంది ఒక పంతులు ముహూర్తం పెట్టిండు అనుకో, డివోర్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామంది మీరు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, డివోర్స్ ఎందుకు అవుతున్నాయి అని కొంతమంది మూర్ఖులు విమర్శిస్తారు. అరే మీరు రాహుకాలంలో ముహూర్తం పెట్టుకున్నా వాడు 10:25 ముహూర్తం అంటే ఏ 11 గంటకో జీలకర్ర బెల్లం పెడతాడు, అప్పటికే ముహూర్తం మారిపోతుంది. ఎవడు అడగాలి? అంటే మన పెళ్లి పత్రికలు ప్రింట్ చేయడంలో ఉండే ఆసక్తి, ముహూర్తం టైం వేసే ఆసక్తి పెళ్లి చేసుకోవడంలో ఉండదు. 11:32 అంటే 11:32 జీలకర్ర బెల్లం పెట్టాలి. ఎవడు పెడుతున్నాడు? ఎవడు పెట్టట్లేదు. ఆ టైంకి అక్కడ ఎవడో ఉండాలి, పెట్టాడు. 12:05 పెడతాడు. 12:05 అంటే కరెక్ట్గా ముహూర్తం మారిపోతుంది, ధనులగ్నం ఉండాల్సింది మకరానికి వెళ్ళిపోతుంది, అయిపోయింది. ఇంకేం పెడతావు? లేకపోతే కుంభలగ్నానికి వెళ్ళిపోతుంది. ముందుకో వెనక్కో వస్తుంది, టైం తొందరగా పోతే ముందుకు వస్తుంది, లేట్ అయితే వెనక్కి పోతుంది, లగ్నం మారుతుంది. లగ్నం మారింది అంటే జాతకమే మారిపోతుంది. సో ఇవన్నీ ఆలోచన చేయరు. మనం చాలా ఈజీగా మాట్లాడతాం, ప్రతిదీ ఈజీగా మాట్లాడతాం, శాస్త్రాన్ని విమర్శిస్తాం ఏదో పెద్ద మనం తోపుల్లాగా. శాస్త్రం ఎప్పుడు కరెక్టే ఉంటుంది, మనం అక్కడ చేసే సమస్యల వల్ల తలకాయ నొప్పులు అంతే. వేణుస్వామి గారు, మీరు డబ్బుకి ఇచ్చే ప్రయారిటీ ఏంటి మీ లైఫ్లో? డబ్బుని ప్రతి మనిషి ఎలా చూడాలి? ఎంత ప్రయారిటీ, డబ్బు ఎంత అవసరం మనిషి జీవితానికి? నేను డబ్బుకి, అమ్మాయికి చాలా ప్రాముఖ్యతను ఇస్తాను. ఎదుటి వాళ్ళు కూడా అలానే చూడాలి? అందరూ అట్లనే చూడాలి. ఓకే, అందరూ అట్లనే చూడాలి. ప్రపంచంలో అతి సింపుల్ మోరల్స్ ఎథిక్స్ వదిలేస్తే రెండు విషయాలు సింపుల్, ఒకటి డబ్బు సంపాదించడం, రెండు అమ్మాయిని పడేయడం. మళ్ళీ పడేయడం ఇన్ ద సెన్స్ మళ్ళీ లవ్ అనుకో, నీ ఇష్టం వచ్చిందనుకో. కలియుగంలో నేను సింపుల్ లాజిక్ చెప్తా, నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఇక్కడ వేణుస్వామి లేడు, ఇక్కడ వేణు అనేటువంటి ఒక యువకుడు ఉన్నాడు, ఒక 30 ఏళ్ళ పోరగాడు ఉన్నాడు. నాకు పలానా ఎక్స్ అనే అమ్మాయి అంటే ఇష్టం, ఎక్స్ అనే అమ్మాయి నాకు ఇష్టం. నేను డైరెక్ట్గా ఎక్స్ అనే అమ్మాయి దగ్గరికి పోయి,
అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం డేటింగ్కి వెళ్దామా అని అనుకో చెప్పు తీస్తుంది. నా దగ్గర ఒక 100,000 రూపాయలు నాకు తీసుకో డేటింగ్కి వెళ్దామంటే చెప్పు తీస్తుంది. తెలివిగలోడు అయితే డైరెక్ట్ ఏం చేస్తాడు, డేటింగ్ వస్తావా అంటాడు. కానీ దీంట్లో అతి తెలివి క్యాండిడేట్ ఉంటారు, ఈ 100,000 రూపాయలు కూడా లేకుండా జస్ట్ 1 రూపాయి గులాబీ పువ్వు తీసుకుపోయి ఐ లవ్ యూ అని ముందర పెడతాడు. అదే డేటింగ్కి థ్రెడ్. అంటే డేటింగ్కి వెళ్ళడానికి వీడు డైరెక్ట్గా నువ్వంటే నాకు ఇష్టము, మన ఇద్దరం కలిసి డేటింగ్కి వెళ్దామా అనకుండా ప్రేమ అనే అస్త్రాన్ని ముందర పెట్టి ఈ అమ్మాయిని వాడుకొని ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు వాడుకొని దుబ్బేస్తాడు. ఇదంతా అయిపోయినాక అమ్మాయికి జ్ఞానోదయం అవుతుంది. సో ఇది కొత్త ట్రెండ్, ఇది కలియుగంలో లవ్ అనేది తన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడే ఒక థ్రెడ్. వాస్తవంగా బట్ రియాలిటీలో అసలైన ప్రేమ లేదు. అసలు రియాలిటీలో కలియుగంలో ప్రేమ అనేది ఉండనే ఉండదు. కలియుగంలో ఓన్లీ క్యాలిక్యులేటెడ్ లవ్, అందుకనే డివోర్స్ అవుతున్నాయి. క్యాలిక్యులేటెడ్ లవ్ కాబట్టి డివోర్స్ అవుతున్నాయి. ఎంత అప్రమత్తంగా ఉండాలంటారు మరి అలాంటప్పుడు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే, వాళ్ళ కెరియర్స్ నాశనం అయిపోతాయి. నాశనం అవుతున్నాయి అంటే కారణం ఆ పర్టికులర్ టైం వరకే ఆ జర్నీని చూసి వదిలేయాలంటారా? అది కాదు కదా రిలేషన్. అందుకని నేనేమంటున్నా అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే తల్లిదండ్రులు సరి అయినటువంటి ప్రేమను పిల్లల మీద చూపించరో, ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు తన్నుకొని వస్తుంటే పొద్దున్న లేస్తే ఇంట్లో ఉండే బిడ్డ ఏం చేస్తుంది? ఫస్ట్ క్వశ్చన్, ఒక తల్లి తన బిడ్డకు తప్పు చేసినవా అని అడిగే రైట్స్ తల్లికి లేవు. ఎందుకు లేవు అంటే ముహూర్తం సరిగ్గా ఉండదు కాబట్టి. బిడ్డ ఏమంటుంది? ఫస్ట్ నీ దుకాణం చూసుకో అంటది, అంటే నువ్వు చక్కగా ఉండు అంటది. స్ట్రైట్ క్వశ్చన్, మన సమాజంలో ప్రతి 100 మంది అమ్మాయిల చేతుల్లో కనీసం 50కి పైగా అమ్మాయిల చేతుల్లో iPhone 15 Pro Max ఫోన్ ఉంది. దాని విలువ 175,000 రూపాయలు. 175,000 రూపాయలు, బట్ వాళ్ళ జీతం నెలకు 20,000. అది సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? జూలై సినిమాలో తనిఖీల భరణి అల్లు అర్జున్కి చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది, 1,00,000 రూపాయలు రా నా 6 నెలల సంపాదన అంటాడు. గుర్తుందో లేదో నీకు? 100,000 అయ్యి గంటల 200,000 ఇస్తా అంటాడు అల్లు అర్జున్. అట్లా ఎన్ని నెలలు కష్టపడితే నీకు ఐఫోన్ కొనుక్కోగలుగుతావు? బట్ నువ్వు ఎన్ని రోజులు కష్టపడితే నీకు ఐఫోన్ వచ్చింది నీ చేతికి? ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ బిడ్డ నువ్వు చేసే ఉద్యోగం ఏంది, నీ నెల సంపాదన ఏంది, నీ చేతులున్న ఫోన్ ఏంది, నువ్వు ప్రతి శుక్రవారం నాడు పబ్బుకేసుకుంటున్న డ్రెస్ వాల్యూ ఏంది అని ఏ తల్లిదాన్ని అడిగిదా? అడిగితే ఏమవుతుందో, బెదిరిస్తుంది బిడ్డ నేను సూసైడ్ చేసుకుంటాను, ఇంట్లోకేం చెల్లిపోతా అంటది. అందుకని భయపడుతున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను కూడా తప్పు పట్టలేము. సో ప్రతిదానికి మన బిహేవింగ్ మన నెక్స్ట్ తరం నేర్చుకుంటుంది. సో మన భార్యాభర్తల మంచిగా ఉంటే మన నెక్స్ట్ తరం అనేది మనం చూసి నేర్చుకుంటుంది. నువ్వే పొద్దున్న లేస్తే తన్నుకొని వస్తుంటే నీ బిడ్డ ఏమంటుంది? నువ్వు చక్కగా ఉండు, నువ్వు డాడీతో మంచిగుంటున్నావా అంటది. ఇంకా నువ్వు ఆన్సర్ ఎట్లా చెప్పగలుగుతావు నీ బిడ్డకు? నువ్వు నేర్పి ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అని నేర్పిస్తే నీకు క్లారిటీ ఏడుస్తుంది. నువ్వు బిడ్డను సరిగా చూసుకోకపోతే బిడ్డ ఏం చేస్తుంది? బయట ఏమన్నో చూసుకొని నీ దగ్గర దొరకని ఆ ప్రేమను బయట వ్యక్తి దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఓకే.